కారణం ఈ మిగతా కులాలన్నీ కూడా జనాభా తక్కువ, ఆర్థికంగా బలంగా లేరనేటువంటి నెపంతో రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ యొక్క ఆటను ఆడిస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగా తమకు వస్తున్నాయి కాబట్టి బీసీల్లో ఉన్నటువంటి మిగతా కులాల వారు దీన్ని ఉపయోగించుకుంటూ వీరిని చాలా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు. గత 36 సంవత్సరాల నుంచి 1983లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ వస్తే ఇప్పుడు 36 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా నిర్లక్ష్యానికి గురి కాబడిన వాళ్ళు ఈ యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందిన వాళ్ళు. వీళ్ళు దాదాపుగా 100కు పైన కులాలు ఉన్నారు. ఈ 100కు పైన ఉన్న కులాల్లో 60% నుంచి 70% దాకా జనాభా ఉన్నారు. అయితే చిన్న చిన్న కులాలుగా ఉన్నా మొత్తం కలిపినప్పుడు 60 నుంచి 70% ఉన్నారు. కానీ వారు ఓటు బ్యాంకును ఉపయోగించుకుంటున్నారు, కానీ వారికి రాజకీయంగా ఎదుగుదలకు కానీ ఏమాత్రం కూడా సహకరించట్లేదు. కాబట్టి ఈరోజు దానికి చరమగీతం పాడి తప్పనిసరిగా ఈ వర్గీకరణ ద్వారా ఈ అన్ని కులాలకు కూడా రాజకీయం అనేటువంటి రుచి తెలియజేసేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ పనిచేసే దానికి నిమగ్నమై ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రభుత్వాధికారి ఒకరు ఈ 2019లో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీసీలకు 27% ఇవ్వబోతున్నాం అనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. అందరికీ తెలుసు, పత్రికా ప్రకటన కూడా వచ్చింది. అయితే సుప్రీంకోర్టు వర్డిక్ట్ ప్రకారం 2013లో అప్పుడే ఈ వ్యవహారం నడిచినప్పుడు సుప్రీంకోర్టు అప్పటికి ఈ 34% రిజర్వేషన్ను బీసీలకు ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ తదుపరి రాబోయే కాలంలో ఖచ్చితంగా వారి యొక్క గణన, జనగణన, అలాగే వారి యొక్క సామాజిక పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులన్నీ కూడా మా ముందు పెట్టినట్లయితే దాన్ని తీసుకొని దాని ప్రకారం రిజర్వేషన్ ఎలా ఎంత ఉంచాలనేటువంటి చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన ఉండి ఈనాటికి కూడా ఆ జనగణన చెప్పడం కానీ ఏదైతే వారు అడిగాడు అది ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మరలా ఇప్పుడు 27% అనేది వివాదం బయటకు వచ్చింది. కాబట్టి 34% ఉన్నప్పుడే ఈ ఎంబీసీలకి ఏమాత్రము అరకొరగా అక్కడక్కడ విధిలేని పరిస్థితుల్లో ఈ యొక్క స్థానిక సంస్థల్లో పదవులు వచ్చిన పరిస్థితి 27% వచ్చినట్లయితే తప్పనిసరిగా అసలు ఏమాత్రం రాని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి వర్గీకరణ ఒకటే, 34% తప్పనిసరిగా ప్రభుత్వం అమలు చేయాలి. 34% అమలు చేసినా కూడా వర్గీకరణ ఉండాలి. అలాగే 27 విధిలేని పరిస్థితిలో ఏదైనా 27% దానికి ఒప్పుకోము. అయినప్పటికీ వర్గీకరణ అనేది చాలా ముఖ్యం. అప్పుడే వీళ్ళందరూ కూడా ఎంబీసీలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం. దానికి రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి కూడా ఈ యొక్క సంస్థ ఇప్పుడు సంసిద్ధం అవుతుందని తెలియజేస్తున్నాం.